YB Subbarao Reddy Annagariki. Adhe Vidhanga, Peddalu, Mana Jilla Peru Cheptane, Evaru Gyapakostaro? Pettireddy Ramachandran Gariki, Narayana Saman Gariki, Kannababan Gariki, Adhe Vidhanga, Gorlanda Madhav Gariki, Jangala Krishnamurthy Gariki, Dorakanna Gariki, Uday Bhanu Gariki, Adhe Vidhanga, Abhay Choudhury Gariki, Venugopal Gariki, Andariki, Peru Peruna, Dhanyavadalu Telijestunnam. Adhe Vidhanga, Bachchanna Gariki, Sarina, Andariki, Adhe Vidhanga Ikkadiki Chesina, Midhunanna Gariki, Adhe Vidhanga, Lao Krishna Devarayalu Gariki, Prati Okkariki, Peru Peruna, Dhanyavadalu Telijestunnam. Ayya, ఇదే సభ ఇక్కడనే కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ దాంట్లో జనాలు లేరు. ఇక్కడ చూస్తే ఇక్కడికి, ఇక్కడ చూస్తే ఇక్కడికి, మనందరం చూసుంటాం. దాన్నే ఆయనకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాడు అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారిని కొడుకు ఛాలెంజ్ చెప్పినారు. ఎడైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు కొడుకు నాకే చాలడు మసూదర్ రెడ్డికి. ఎందుకంటే నేను మా నాయన ఎమ్మెల్యే కాదు, మా నాయన మినిస్ట్రీ కాదు, సీఎం కాదు. ఆ కార్యకర్త నేను. ఒకసారి ఓడిపోయిన 40,000 మెజార్టీతో కాళాసులో జనాలు ఇచ్చినారు. కానీ మీ నాయన సీఎం 14 సంవత్సరాలు సీఎం. మా అడ్డ విజయవాడ అడ్డనే చంద్రబాబు నాయుడు కొడుకు గారి గారు చెంప చెల్లంటే ఎక్కడ తిరిగినాడు కూడా తెలియదు. డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హరత్ ఉందని అడుగుతాను ఇక్కడి నుంచి ప్రజల నుంచి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటారు అందరిది ఇక్కడ రౌడీ పాలనని. ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నా, మీది రౌడీ పాలన. అందుకే మాకు కార్యకర్తలు నిలబడిన 40,000 50,000 మెజార్టీ వచ్చిందంటే అది జగన్ అన్న బొమ్మ ఎత్తుకోబోయి అమ్మలో పోయినా కూడా బొమ్మను చూసి ఓట్లేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీలాగా ఎన్ని పోటు వచ్చేసి మావ తీసుకోల కష్టపడి చెవుడితో సంపాదించిన సీఎం పదవి నీలాగా ఎన్ని పోటు వచ్చిన సీఎం పదవి కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి నీ స్థాయి కొప్పగలిగితే రామచంద్రారెడ్డి గారు చంప చెల్లని కొట్టే 74 పైజింట్లు 6 తరుక్కుంటే 7 వచ్చి పడ్డావు. పైజింట్లు కూడా గెలిపించుకోలేకపోయినావు కుప్పంలో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు. నేను ఫస్ట్ టైం గెలిచా కాళాసుల్లో 121కి 120 విజయం సాధించారు మా ప్రజలందరూ కూడా. మనకు కావాల్సింది 40 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రజలకు ఏం చేస్తున్నావు. జగన్ అన్న వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏమయ్యా పూర్వం అయితే కోడి కూస్తే మనకు తెల్లారనిపించేది, ఇప్పుడేమనిపిస్తున్నది? ఇప్పుడేమనిపిస్తున్నది? వాళ్ళు గంట ఇంటికి వచ్చి 4:30 5 గంటకి తెల్లారి చావన తలుపు తట్టి మనకు పెన్షన్లు ఇస్తున్నారు. కరెక్టా కాదా? కరెక్టా కాదా? కోడి కన్నా ముందు వాళ్ళంటూ వచ్చి తలుపు తట్టున్నారు. ముసలోళ్ళు బయట రాని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అట్టుంటుంది. అంతకుముందు ఐసి గట్టి తీసుకుని ఢిల్లీకి ఎన్నించగలిగి ఏముండదు, అంతా బొట్టు కూడా మిగలదు. జగన్ అన్న విజయవాడలో బట్టలు తొక్కితే ఏటీఎం కార్డు లాగా మన కాళాసరి కావచ్చు నలుమల నుంచి ఇంట్లో డబ్బులాగా ఈరోజు మన దగ్గర చేస్తా ఉంది. కాబట్టి మనం శ్రీకాళాసరికి జగన్ అన్నకి ఫస్ట్ నుంచి అనుభవ సంబంధం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం ఫస్ట్ జగన్ కోసం, జగన్ ఇక్కడి నుంచే సృష్టించబడింది. జగన్ కోసం జగనే టైటిల్. 16 సంవత్సరాల ముందు జగన్ అభిమానులంతా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి మనకు అదృష్టం చేత పెద్దలు స్టేజ్ మీద ఉండే పెద్దలందరూ కూడా గురుమూర్తి గారిని జగన్ అన్నకు చెప్పి పేరు సెలక్షన్ చేయటం వల్ల ఈరోజు శ్రీకాళాసరికి దాదాపు 50 సంవత్సరాల చరిత్రలో కాళాసరి నియోజకవర్గ ఎంపీ సీట్ ఎప్పుడు రాలా, ఇది ఫస్ట్ టైం. కాబట్టి మనం అందరం కూడా జగనానికి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. 7 నియోజకవర్గాలకు కూడా శ్రీకాళాసరి మంచి మెజార్టీ రావాలి. దయచేసి అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ప్రతి ఒక్కరు కూడా మన గురుమూర్తి గారికి ఏ గుర్తుమంది ఒక్కసారి చేతులు ఎత్తి ఫ్యాన్ చెప్పండి పైనుంచి అందరూ.
జగన్ అని గెలవడం ఇక్కడ గాలి జగన్ అని విజయవాడ పోవాలి ప్రతి ఒక్కరు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం శ్రీకాళహస్తిలో నేను 2 సంవత్సరాలు వచ్చినా కూడా పెద్దాయన రామచంద్రరావు గారు మనకు దాదాపు 280 కోట్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు చేయటం వచ్చింది 30 సంవత్సరాలు చేసిన పనిలో 250 కోట్లు నేను ఈ 2 సంవత్సరాల్లో 280 కోట్ల దాకా వర్కులు చేశాం రింగ్ రోడ్లు తీసుకొచ్చాడు మత్సూదరెడ్డి విలేజ్లకు రింగ్ రోడ్లు 6 రింగ్ రోడ్లు తీసుకొని వచ్చా అదే విధంగా శ్రీకాళహస్తిలో ఎవరైనా చనిపోతే జానడు మూగలేదు మనకు హిందూలు చనిపోతే ఏట్లో పొడవాలి వానస్తే పొడవలేవు వానస్తే కాలవలేవు పరిస్థితి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను మొన్న బొత్స సత్యనారాయణ గారి రిక్వెస్ట్ చేస్తే మనకు 14 కోట్లు జీవో రిలీజ్ అయింది స్మశానానికి అని చెప్పి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా దాదాపు ఆ స్మశానం కాశౌతనే శ్రీకాళహస్తిలో కాశీకి పోటీగా దాదాపు 27 కోట్లతో ఆల్రెడీ మీరందరూ వీడియోలు కూడా చూశారు ఆల్రెడీ మనం అందరం పిల్లల స్థాయికి వచ్చింది అబద్ధాలు చెప్పే మనుషులు కాదు చెప్పింది చేసేది మా నాయకుడు కారించి చిన్న కార్యకర్తగా వైఎస్ఆర్ పార్టీలో గుడ్విల్ ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా అదే విధంగా మనం శ్రీకాళహస్తిలో నేను రైతులు రెండో పంట పండించుకుంటా ఉంటే దాదాపు సొంత నిధులతో దాదాపు కోటి రూపాయలు పెట్టి 12,000 ఎకరాలు రెండో పంట సొంత నిధులతో పండిస్తాను మాది రైతు రాజ్యం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం పెద్దలందరూ వచ్చారు మన సభ ముందుకు వచ్చారు ఇక్కడ చంద్రబాబు నడిచిపోయినారు ఈ ఏరియా అంతా కూడా విషమైపోతుంది ఆయన ఎక్కడ అడుగు పెడితే అది ఐరన్ లెక్క తన కొడుకును కూడా గెలిపించుకునే పరిస్థితి ఆయన వచ్చి మనోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతారు కాబట్టి నీకు చెప్పాటి వచ్చినప్పుడు ఆలోచిస్తాం నీకు పొడవలు కొట్టేదొద్దు అయ్యా లోకేష్ బాబు గారు చికెన్ షాప్ కాడ పోయేసి కోడి పోయి తొడగొడితే ఏమవుతుందా అట్ట జగనన్న దగ్గర పోయి తొడగొడితే అట్టయ్యా నువ్వు మీ నాయన ఇంకా 10 మంది అయినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి 1% కూడా చాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా జగనన్న అంటే ప్రజల్లో వచ్చిన ప్రభావం నీలాగా పెరుగున్న పదవి ఒకటి కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాళహస్తి కూడా ఏమి చేయలే 30 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ 30 సంవత్సరాలు కనీసం సోమనగిరి నదిని క్లీన్ చేయలే నేను వచ్చినాక 30 సంవత్సరాలు సోమనగిరి నది ఎట్టుంది మీరు చేతులకు చెప్పండి సోమనగిరి నది ఎట్టుంది చెప్పండి నేను వచ్చినాక అదే సోమనగిరి నది మీద ఆనకట్ట కడుతున్నావు 63 కోట్లు పెట్టి ఢిల్లీలో ఆల్రెడీ సైన్ అయింది అదైతే దాదాపు 40,000 మంది రైతులకి రెండో పంట కూడా పంపుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తాం లాస్ట్ టైం మేము పోయి సుబ్బారెడ్డిని పెద్దరి రామచంద్ర గారు కలిసినప్పుడు ఎస్ఎస్ కెనాల్ పూర్తి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొని ఆ ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తే దాదాపు 40,000 ఎకరాలు పనతాయి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆ రోజు ఆగిపోయింది దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ శ్రీకాళహస్తికి మంచి పేరు కావాలని మనకు మంచి క్యాండిడేట్ 2 ఎకరాలు కైగొల్లేదు మొన్న వస్తుంటే క్యాన్వాస్ లో ఆ మాడి చెట్లు చూపించాడు ఆ మాడికాయలు కూడా కోసేటట్టు 2 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చింది 2 సార్లు మినిస్టర్లు ఉండే వ్యక్తులకు ఇచ్చారు అదే మాదిరిగా ఇంకొకరు ఐఎస్ ఐపీఎస్ ఇంకొక 2 సార్లు మినిస్టర్లు మా జగన్మోహన్ రెడ్డి గారు స్వాలు కార్యకర్త స్వాలు కార్యకర్తకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు స్వాలు కార్యకర్తకి ఇలాగా గణగొద్దు మీటింగ్ లానంటే దాని కొట్టి వెళ్ళాడు 4 టీవీలు ఇస్తే చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మా ఇద్దరికి ఎక్కువ ఫైట్ చేసి అందుకే నరకరణ ఇచ్చాడంటే ఆయన తిట్లంతా ఒకటి శ్రీరామచంద్ర భావిస్తే ఎందుకంటే నీ తిట్లు నీ నోట్లు వచ్చేది మనిషి తిట్లు అయితే పర్వాలా నీ అడో తిట్లంతా కూడా అందరికీ అర్థమైపోయింది విజయవాడలో పోయినారు మీ రోడ్డే నాశనం అయిపోతున్నారు అందుకే విజయవాడ గూడూరులో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చేసారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండాలి నిన్నగాక మొన్న కూడా యాక్షన్ చేశారు సినిమా యాక్షన్ తిరుపతిలో ఆ డోరు రాయి తగిలిందని ఆ రాయిని చూపిస్తా రాయిని చూపిస్తారా ఓట్లేండి ఓట్లేండి చిత్తూరు జిల్లా గురించి నీ గురించి చిత్తూరు జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు నువ్వెంత వ్యక్తిని కాబట్టి చిత్తూరు పరుగు తీద్దని చంద్రబాబు నాయుడు మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ